ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని లేదు. ఇది ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మాట. సర్కార్ నా భర్తను చంపాలని చూస్తోంది. ఇది గంగిరెడ్డి భార్య మాలవిక ఆరోపణ. పరస్పర విరుద్ధమైన ఈ ప్రకటనలు కొల్లం గంగిరెడ్డి దంపతులవి. తనకేం పర్వాలేదని గంగిరెడ్డి చెబుతుంటే తన భర్తకు రక్షణ కల్పించాలంటూ గంగిరెడ్డి భార్య హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నా టైం బాగాలేదు కాబట్టి ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం. చిన్నపిల్లలు ఆ కేసుకు నాకు సంబంధం లేదు. మారిషస్ నుంచి తీసుకొచ్చి డీజీపీ ఆఫీసులో మీడియా ముందు ప్రవేశపెట్టాక గంగిరెడ్డి చెప్పిన మాటలవి. తన ప్రాణాలకొచ్చిన ముప్పేమీ లేదని తేల్చేశాడు. అయితే సీఎం చంద్రబాబు తమ కుటుంబంపై కక్ష కట్టారని, అందరిపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు గంగిరెడ్డి సోదరుడు. మా కుటుంబం పైన కక్ష కట్టి తప్పుడు కేసులని బనాయిస్తాం. ఎందుకంటే కోఆపరేటివ్ డీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను 7 సంవత్సరాలు పనిచేశా. ఎక్కడో అనంతంపల్లి సొసైటీలో ఫేక్ పాస్బుక్లు ఉన్నాయని చెప్పి ఎవరో పిటిషన్ పెడితే దానిపైన ఎంక్వైరీ లేకుండా క్రిమినల్ కేసు, డైరెక్ట్గా క్రిమినల్ కేసు నాపై తప్పుడు కేసు పెట్టడము ఈ ప్రభుత్వం చేసిన పని. తాజాగా గంగిరెడ్డి భార్య మాళవిక సీన్లోకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తను ఎన్కౌంటర్లో మట్టుబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. గంగిరెడ్డిని కడప జైలు నుంచి తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరింది. వ్యాపారవేత్త అయిన తన భర్తను రాజకీయ కారణాలతోనే అన్యాయంగా కేసుల్లో ఇరికించారని మాళవిక పిటిషన్లో పేర్కొంది. తన భర్తతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తనకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని లేదని గంగిరెడ్డే స్వయంగా చెబుతుంటే ఎన్కౌంటర్ చేస్తారేమోనని ఆయన భార్య పిటిషన్ వేయడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం. ఒకవేళ కోర్టు ఈ కేసును విచారణకు తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు ప్రతివాదులుగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది.